జనసేన కోసం మన సేన. సార్ వెల్కమ్ టు మనసేన సార్, హౌ ఆర్ యు సార్? ఫైన్ 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 సార్. కొన్న ఈ ఏపీ విషయం తీసుకుంటే కొన్ని రెండు మూడు బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి సార్, రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన గడ్జెట్ నోటిఫికేషన్ తీసుకుంటే 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేశారు. ఆ 26 జిల్లాల్లో కూడా కొంత వ్యక్తుల పేర్లని, ఉదాహరణకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరుని, వైఎస్ఆర్ కడపకి వైఎస్ఆర్ పేరుని, ఇలా కొంతమంది రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తుల పేర్లని కొన్ని జిల్లాలకు పెట్టుకుంటూ వచ్చారు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు అసలు దీని మీద, దీనికి సంబంధించి? ఎవరైనా మహానుభావుల పేర్లు జిల్లాలకి పెట్టడం అనేది తప్పులేదు, తప్పులేదు. ఈ మధ్య కాలంలో మనం చూసిన పేర్లు, ఇంతకుముందు కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పారు, ఇప్పుడు కృష్ణా జిల్లాకి ఇంటి రామారావు అని చెప్పారు. అంటే రాష్ట్రాన్ని 70 ఏళ్ళకి పరిపాలన చేస్తుంది కమ్మారెడ్డి, రెండు కులాలు. ఇప్పుడు ఈ రెండు కులాల సంబంధించిన వాళ్ళని జిల్లాలకి, జిల్లాల పేర్లకి పెట్టారు. అంటే మిగతా వాళ్ళు మహానుభావులు పేర్లు పెట్టలేదా? ప్రకాశం పంతులు గారి పేరు పెట్టలేదా? పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టలేదా? అల్లూరి సీతారామరాజు గారి పేరు తీసుకురాలేదా అని అంటారు. వాళ్ళ పేర్లు తీసుకురావటం అంటే వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళు ఏం ఆశించకుండా వాళ్ళ జీవితాలని అర్పణం చేసిన మహానుభావులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను, లేకపోతే ఇప్పుడున్న మనం మన మన ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ చేసిన మన్మోహన్ సింగ్ గారిని ఎలా గెలుపుతామని తీసుకొచ్చి, మన్మోహన్ సింగ్ ఈ అతను మన్మోహన్ సింగ్ ఇప్పుడు ఈజ్ అ పొలిటీషియన్, ఈ ఎంజాయ్డ్ ద పవర్, ఎంజాయ్డ్ ద పవర్, ఆ పవర్ని ఎంజాయ్ చేశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ దేశ స్వతంత్రం కోసం వాళ్ళ జీవితాన్ని సాగించారు. అట్లాగే పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ గారు ఆశయాలతో స్వతంత్ర పోరాటంలో పనిచేసి, అతనికంటూ ఏ సంపాదన లేకుండా, ఏ సొంత ప్రొఫెషన్ లేకుండా, ఏ రూపాయి ఆస్తులు లేకుండా, మరి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ కోసం నిరాహార దీక్ష కూర్చొని ప్రాణార్పణ చేశారు. వీళ్ళు ఎప్పుడన్నా కనీసం చేతి వేలు ఎప్పుడన్నా చేస్తే ఏళ్ళు తగ్గిందా వీళ్ళకి ఎప్పుడన్నా ఎందుకన్నా? ప్రకాశం పంతులు గారు స్వతంత్ర పోరాటంలో పనిచేసి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఆ రోజులో లక్షలు సంపాదించి, మెడ్రాస్ కు ఒక లాయర్ కి సంపాదించి, మొత్తం స్వతంత్ర పోరాటం కోసం కూర్చుని, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన చేశారు. చనిపోయే రోజున, చనిపోయేటప్పుడు ఆయన తెలియదు ఏం ఆస్తుందండి, చిరిపోయిన బట్టలతోనూ ఆయన పిల్లలు నాకు తెలిసి మన వాళ్ళు ఎవరో విజయవాడలో ఒక సినిమా హాల్లో పనిచేశారు నాకు తెలిసి. వాళ్ళకేనో ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి పోలికెట్టండి? వాళ్ళు వాళ్ళ జీవితాలు సమాజానికి ఇచ్చారు, వీళ్ళు సమాజం నుంచి లబ్ధి పొందారు. వీళ్ళు వీళ్ళ కుటుంబాల నుంచి, సమాజాల నుంచి, మామూలు కోటీశ్వరుల నుంచి లక్షల కోట్ల అయ్యారు, పవర్ని ఎంజాయ్ చేశారు. వాళ్ళ పేర్లు పెట్టడంలో న్యాయం ఉంది, అల్లూరి సీతారామరాజు గారికి వీళ్ళ పేరు పెట్టడం న్యాయం. ఆ లెక్క చూసుకున్నా కూడా ఇప్పుడు మరి మా పల్నాడు ప్రాంతంలో మరి కన్నిగడ్డి హనుమంతు గారు ఇలా అల్లూరి సీతారామరాజు గారితో పాటు సమాన స్థాయిలో పుల్లరి మూమెంట్ తీసుకొచ్చి అక్కడ బ్రిటిష్ వాళ్ళు తట్టుకోలేక అల్లూరి సీతారామరాజును చంపిన రదర్ఫోర్డ్ అనే ఒక జనరల్ ని, మిలిటరీ జనరల్ ని 50,000 మంది సైన్యాన్ని నడిపించే మిలిటరీ జనరల్ అతన్ని తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేస్తే ఈ పల్నాడు మూమెంట్ ని కంట్రోల్ చేయలేము, మాకు ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా, ఉండకపోతే మేము ఇక్కడ నుంచి సైన్యాన్ని తరలించిన ప్రాంతానికి, అంటే యుద్ధ ప్రాతిపదికన గుంటూరు నుంచి మాచర్కి రైల్వే ట్రాక్ ఇస్తారు ఆ రోజుల్లో మెట్రో గేజ్ ట్రాక్. ఆ ఫెసిలిటీస్ తీసుకున్న రుదర్ఫోర్డ్ అక్కడికి వెళ్ళి ఈ కడిగడ్డ హనుమంతుని అది దొంగచాటుగా చంపాడు. ఇప్పటికీ ప్రజలందరూ వాడుతున్న రైల్వే ట్రాక్ అదే, ఆ మాచర్లకి ఎక్కువ మంది ప్రజలు రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా రైల్వే ట్రాన్స్పోర్ట్ వాడుకుంటారు. ఈ రోజుకి గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే సగం ట్రాక్ ఆ ట్రాక్నే వాడుకుంటారు. దాని తర్వాతే దాచేపల్లి నడుకూరు నుంచి హైదరాబాద్ డివైడ్ అవుతుంది. మరి కన్నెగంటి హనుమంతు గారి పేరు గత 30 సంవత్సరాల నుంచి కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లా పోరాట సమితి అని చెప్పని 30 సంవత్సరాల నుంచి పల్నాడు ప్రాంతం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడంటే జిల్లాలు వచ్చినాయి, వాళ్ళు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు పల్నాడు ప్రాంతాలు సెపరేట్ జిల్లా చేసి కన్నెగంటి హనుమంతు గారి పేరు పెట్టాలని. మరి ఆయన పేరు ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే ఈ పవర్ ఎంజాయ్ చేసిన ఇద్దరు ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టిందని, దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నారని
మీరు ఇద్దరు కలిసి పంచుకుంటారా? మరి రాజకీయ నాయకుల్ని మీరు తీసుకొచ్చి జిల్లాలు అప్ప చెప్పేటట్టయితే మరి విజయవాడలో వంగవీడి మోహన్ రంగ గారు మరి ఆయన ఒక పిలుపుతో 10 లక్షల మంది జనాభా ఆ రోజు వచ్చి మీటింగ్ లో పాల్గొన్నారు కదా. కాపులంటే ఓన్ చేస్తున్నారు రంగా గారిని చంపకూడదని ఉద్దేశంతో, చంపుదాన భయంతో ఓన్ చేస్తున్నారు. మరి రంగా గారు ఒక బలమైన విజయవాడలో బలమైన లీడర్గా మాది కమ్యూనిటీకి బ్రాహ్మణులకి ఎంతో అండగా ఉండి రాజకీయ ఒక బలమైన రాజకీయ నాయకుడితో పనిచేసిన మనిషి కదా వంగవీటి మోహన్ రంగ అనే వ్యక్తి. ఆ పేరు పెట్టమని చెప్పి ఎప్పుడు చదువుతున్నారు కదా. అందులో డిస్పూట్ ఏముంది? గుడివాడ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన ఎన్టీ రామారావు గారికి విజయవాడ ప్రాంతాల్లో పెట్టాల్సిన అవసరం లేదు కదా. గుడివాడ, అవరిగడ్డ, బందరు, ఈ మచిలీపట్నం, ఈ ప్రాంతాలన్నీ కలుపుకొని కోస్తా ప్రాంతాన్ని ఒక జిల్లా, అప్లాంట్స్ అయిన విజయవాడ, చిత్తూరు పలమల పెనమలూరు, మైలవరం, నందిగామ, తిరువురు అని కలుపుకొని అప్లాంట్స్ కలిపి ఒక జిల్లా పెట్టుకొని కోస్టల్ ప్రాంతాన్ని ఒక జిల్లా పెట్టుకొని దీనికి రంగా గారిని అటు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టచ్చు కదా. కొంత ఇక్కడ వంగవీటి రంగా గారికి కొంత అవమానం జరిగింది అంటే మీరు ఏమంటారు సార్? అవమానం జరిగింది ఏంటంటే ఆయన జీవితాన్ని సర్వనాశనం చేస్తే. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అంటే అది వైసీపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి ఇంకో రూపం అంతే. అది మాట మాటతే మాట తప్పం మడమ తప్పం, ఒంటరిగా వస్తాం, ఒంటరితో ఒంటరిగా ఫైట్ చేస్తాం ఎన్నికల్లో, మిగతా వాళ్ళందరూ ఆ పార్టీ ఈ పార్టీ కలిసి ఫైట్ చేయాలని మేము ఒక్కరిమే వెళ్తాం అని చెప్పారు. మీరు ఒకరు ఎక్కడ వెళ్తున్నారు? మీరు ఒకరి పార్టీ కాదు కాదు, నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని పేరు మార్చుకున్నారు అంతే. శుభ్రంగా ఆడదీని ఇక్కడ నివసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తిని అందరూ తిని శుభ్రంగా తయారై బలిసి తయారయ్యి దుడ్డు ముక్కలుగా తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పోషిస్తున్నారు అందరూ కలిసి. మరి ఆ కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీయే కాంగ్రెస్, కాంగ్రెస్ వైసీపీ ఎవరు చెప్పినా. మరి ఆ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ బతికింది రంగా గారు సాగు పేరుతోనే కదా. రాజశేఖర రెడ్డి గారు ఏమంజా చేసినా, మరి సేనా రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, జనార్దన్ రెడ్డి, కొండజ భాస్కర్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రులు అయినా ఆ రోజు మూడు పువ్వుల్లో పువ్వు రాలిలో అని చెప్పని అడ్డమైన ప్రజల్ని రచ్చగొట్టి మరి ఆ రోజున తెలుసు పట్టి చంపిందని చెప్పి రంగా గారిని చంపిందని చెప్పని అంత గోల్ చేసి అధికారంలోకి వచ్చింది రంగా గారి చావులు అడ్డం పెట్టుకునేక. మరి దాని ఆ రంగా గారి చావులు అడ్డం పెట్టి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పవర్ ఎంజాయ్ చేసిందంతా రెడ్లేగా ముఖ్యమంత్రులకు ఎంజాయ్ చేసింది. అంటే పరోక్షంగా మీ పార్టీకి ఉపయోగపడ్డది మనిషిని, ఆ మనిషి గుర్తింపు మీరు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే అది కాపు సామాజిక వర్గం కాబట్టి, కాపు సామాజిక వర్గం వ్యక్తికి వాళ్ళు పెంచకూడదు. నేను అదే అంటారు, ఇందాక చెప్పబోతుంది అదే. కర్నూలు జిల్లా అత్తడుగు పేదరిక నుంచి వచ్చాడు దామోదర సంజయ్ గారు, దళిత ముఖ్యమంత్రి, మాదిగ సామాజిక వర్గం, ఎంతో కష్టపడి పైకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు. మరి కర్నూలు జిల్లాలో ఆయన పేరు పెట్టచ్చు కదా. జనసేన అధ్యక్షుడు కూడా ప్రపోజ్ చేశారు కదా. యా జనసేన అధ్యక్షుడే కాదు, కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరైనా చేయాల్సిన పని అదే. రాష్ట్రంలో ఈ రెండు కులాలైనా రాష్ట్రంలో ఉందంటున్నా. కాపులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు లేరా? ఎంతమంది లేరు? సమాజం కోసం వాళ్ళ జీవితాలు దారబోసిన వాళ్ళు, వాళ్ళ పేర్లు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? మీరు వాళ్ళని వాళ్ళు మీరు మిమ్మల్ని మీ ఇద్దరు ప్రభావం చేసుకోవడం ఏంటి అంటే మిగతా జాతులు అందరూ కూడా అరే మీరు మా కింద పాలింపబట్టాయి బతుకుతుండ్రా, మేము పాలకులు, మీరు పాలకులరా, మా దగ్గర పనులుండ్రా పాలేరులాగా మీరు అని చెప్పని ప్రజలకి సంకేతాలు ఇవ్వటమా దాన్ని? దాన్ని ఏమంటారు? లేకపోతే అండి వాళ్ళు ఆ రెండు కులాలు ఒకటే సార్, ఎప్పుడు కూడా ఒకటేనండి. రెండు కులాలు ఎప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే ఉంటే నువ్వు ఉండి అధికారులు, లేకపోతే నేను ఉంటా. మనం కాదని ఈ అత్యధిక మెజారిటీ కలిగిన ఈ కాపులు, మిగతా కులస్తులు, బీసీఎస్సీలు అవి నిద్రపోతున్న సింహాలు. ఒకసారి పవర్ ని రుచి చూసి ఒకసారి నిద్రలేచింది అంటే మన ఇద్దరిని తల్లి తరుముతారు పవర్ లోకి రావు మనం. సో ఎన్నన్నా ఉండని మన ఇద్దరం ఎన్ని పట్టుకున్నా మన ఇద్దరం ఒక మాట, వాళ్ళంటూ అడ్డం వస్తే మాత్రం మన ఇద్దరం ఏకమైపోవాలా? ఇద్దరు మన ఇద్దరం ఒక మాట మీద ఉండాలా? వాళ్ళని మాత్రం ఎప్పుడు కిందే ఉంచాలా? పల్లకీ మోసే బోయిలుగా ఉంచాలా? ఆ పల్లకీలో నువ్వన్న ఉండు లేకపోతే నేనన్నా ఉంటా? అది ప్రూవ్డు ప్రజారాజ్య పార్టీ ఎలక్షన్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రూవ్ చేశారు దాన్ని. మధ్యలో కేవీపీ రామచంద్రరావు గారే దానికి రాయబారి వాళ్ళిద్దరి మధ్య. నువ్వు గెట్టోండి నుంచోబెడితే నేను మెతకొని నుంచోబెడతా, నేను గెట్టోండి పెడితే నువ్వు మెతకొని పెట్టు, ఇద్దరం కలిసి ప్రజారాజ్యాన్ని చంపేద్దాం. చంపి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనిద్దరమే, మన ఇద్దరం మళ్ళీ మనిద్దరం ఎంజాయ్ చేయొచ్చు, 20-30 మళ్ళీ మనిద్దరం ఎంజాయ్ చేయొచ్చు అని ఒక ఆ రెండు కులాలు మొదటి నుంచి ఒక వ్యూహాత్మకంగానే రాష్ట్రంలో పవర్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఆ వ్యూహంలో భాగంగానే ఈ రోజున శుభ్రంగా కృష్ణా జిల్లా కిర్తి రామారావు గారిని ప్రపోజ్ చేశారు. నేనేమంటానంటే ఇంటి రామారావు గారి కుటుంబం, ఇంటి రామారావు గారి సంపాదన ఆస్తిలో ఒక్క 10 రూపాయలు ఎప్పుడన్నా దారధర్మం చేశాడా? ఇప్పుడు వచ్చిన సినిమా యాక్టర్లు, ఇంటి రామారావు గారు సినిమా యాక్టర్ కదా, ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు చాలా మంది చూస్తున్నాం మనం. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టు, ఇంకోటి పెట్టు, ఇంకోటి పెట్టు సమాజానికి ఏదైనా చేసినట్టు రికార్డు కనపడుతుంది. భారతదేశంలో అత్యధిక రక్తదానం జరిగే రాష్ట్రాలు ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. రక్తదానం అనేది ఒక రెవల్యూషన్ గా భారతదేశంలో స్టార్ట్ అయింది చిరంజీవి గారి వల్ల అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పారు. అంటే సమాజానికి ఒక పని చేసినట్టు రికార్డు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో మిలిటరీలో, ఢిల్లీలో మిలిటరీ వాళ్ళు పిలిస్తే 1 కోటి రూపాయలు, హుదూద్ తుఫాన్ వస్తే 50 లక్షలు, మన దామోదర సంజయ్ గారి ఇంటికి 1 కోటి రూపాయలు. ఇట్లా వాళ్ళు ఎప్పుడు ఏ రోజు ఏ సందర్భం వచ్చినా కూడా కరోనా సంబంధించిన ప్రాబ్లం వస్తే ఇంకొక 50 లక్షలు, తెలంగాణ గవర్నమెంట్ 50 లక్షలు, ఇంకొక 50 లక్షలు, రూపాయి 2 రూపాయలు కావు, కష్టపడి సంపాదించే సొమ్ము, రాజకీయాల్లో సంపాదించేదంతా బ్లాక్ మనీ, ఈజీ మనీ. ఇది కష్టపడి సంపాదించుకునేది అఫీషియల్ మనీ. సంవత్సరానికి 20 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా వాళ్ళు. రాజకీయ నాయకులు దేనికి సమాధానం చెప్తారు? దేనికి లేదు సమాధానం, వాళ్ళు ఇంకా కట్టరు, దేనికి సమాధానం చెప్పరు. అలాంటి వాళ్ళకి ఎక్కువ దానాలు చేయొచ్చు. మరి నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు ఆయన జీవిత కాలంలో ఎప్పుడన్నా ఏ ట్రాక్ రికార్డులో ఎప్పుడన్నా 1 లక్ష రూపాయలు దానం చేశారా? ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ పార్క్, ఎన్టీఆర్ దది, రాజశేఖర రెడ్డి గారి ది, రాజశేఖర రెడ్డి గారి పేరున అక్కడ ఒకటి. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు నాయకులు రాదు ఈ దేశంలో? రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆయన కుటుంబం సంబంధించి, ఆయన మొన్న ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి అవ్వక ముందు ఆయన సొంత ఇల్లు సంబంధించినవి కూడా ఇంకా బేరం పెట్టుకున్నాడు ఎలక్షన్స్ కోసం. అప్పుడు దేశం కోసం ఏం పెట్టలేదే వాళ్ళు, ఎలక్షన్ కోసం పెట్టుకున్నారు. దేశాన్ని ఉద్ధరించడానికి ఎందుకు ఇచ్చారా? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడన్నా, రాజశేఖర రెడ్డి గారు 1 లక్ష రూపాయలు, ఒక్క నిమిషం, రాజశేఖర రెడ్డి 1 లక్ష రూపాయలు ఎప్పుడన్నా ఎప్పుడైతే సమాజానికి దానం చేశాడు రికార్డు ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడన్నా వాళ్ళ కుటుంబం చేత ఆస్తులు దానం చేసినట్టుందా? మరి ఎంతసేపటికి వాళ్ళు ప్రమోట్ చేస్తారే కానీ నిజంగా సమాజానికి త్యాగాలు తెచ్చిన మహానుభావులు పేరు ప్రమోట్ చేయరు. దాన్ని ఖచ్చితంగా ఈ పేద కులాలు అందరం కూడా దీన్ని వ్యతిరేకించాలా, దీన్ని తిరుగుబాటు చేయాలా. ఖచ్చితంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాలు అందరం కూడా ఈ నెల రోజులు టైం ఇచ్చారు కాబట్టి ముందు సామరస్యంగా, సావధానంగా, శాంతియుత ఉద్యమంగా కలెక్టర్లకి, జిల్లా కలెక్టర్కి మెయిల్ ద్వారానో, కవరింగ్ లెటర్ ద్వారానో, ప్రత్యేక డైరెక్టర్ కానివ్వండి, మన యొక్క అభిప్రాయాన్ని లెటర్ రాసి పంపించడం మనందరం యొక్క కాపులు, బీసీసీ వర్గాల యొక్క బాధ్యత. దాన్ని ఖచ్చితంగా అందరం నిర్వహించాలి. సార్, ఇదే అంశం పేరు నాన్నగారు కూడా చెప్పారు కదా, కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వండి, నిజంగానే వస్తే కనుక వినతి పత్రం మేము ఆలోచించే తీరుందని. మన రకరకాల బఫూను మంత్రులు, మన బఫూను మంత్రులు అంటారు. ఇంటి రామారావు గారి పేరుది ఎవరు వినతి పత్రాలు ఇస్తే ఇంటి రామారావు గారి పేరు పెట్టారండి? అంటే వాళ్ళ ఎన్నికల హామీలో అది ఒక అంశం కదా. ఎన్నికల హామీలో ఆయన అనౌన్స్ చేశారు కదా పాదయాత్రలో. అట్లాగే మరి అదే విధంగా ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ప్రజలు అడుగుతున్నారట, ప్రత్యక్షంగా సమాజంలో 3 సంవత్సరాల నుంచి, జిల్లా వ్యవహారం రాకముందు నుంచి 3 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా కేంద్రంగానో ఈ కోస్తా జిల్లాలో రంగా గారి పేరు అడుగుతున్నారట. కృష్ణా జిల్లాలో రంగా గారి పేరు పెట్టండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు లేదా? ఎన్నిసార్లు బయటకు వచ్చింది ఆ విషయం? మరి దాన్ని మీరు పరిగణలో తీసుకోలేదు, ఎందుకు పరిగణలో తీసుకోలేదు? మరి మేనిఫెస్టోలో పెట్టే అంశాలైతే మరి 2014 మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పని పెట్టారుగా, అది చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? 2014లో కాపులకు మేనిఫెస్టోలో పెట్టారు కదా రిజర్వేషన్ చేస్తామని, మేనిఫెస్టో అంశాలు నెరవేరుస్తున్నారుగా. మరి కాపులకు రిజర్వేషన్ ఫైల్ తప్పకుండా చేస్తామని అన్నారుగా, చేస్తారా? చేస్తారా? వారు అనుకూలం అయితే మేనిఫెస్టో అంశాలు, అనుకూలం కాకపోతే దాన్ని కప్పిపుచ్చి వదిలేస్తారు. రీసెంట్ గా జరిగిన కాపు నేతల జూమ్ కాల్ మీటింగ్ ని ఏ విధంగా తీసుకోవాలంటారు? నేను గతంలోనే కొన్ని సందర్భాల్లో ఈ విషయం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను సార్. దయచేసి రాజకీయాల్లో ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? దేశానికి ఏదో సేవ చేద్దామని కాదు రాజకీయాల్లో ఉండమంటే. రాజకీయాల్లో ఉండి దేశానికి సేవ చేసే వాళ్ళు చాలా అరుదు. ఎవరు ఎగ్జిస్టెన్స్, ఎవరు కెరియర్, ప్రొఫెషన్ బట్టి వాళ్ళు రాజకీయాల్లో వెళ్తున్నారు ఈ రోజుల్లో. దేశాన్ని, సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరు వెళ్ళారు కాబట్టి రాజకీయాలతో ముడిపడ్డ వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లో పొలిటికల్ పార్టీస్తో ఉండే వ్యక్తుల్ని కాపు నేతలు అని చెప్పని దయచేసి అనమాట. ముందు దయచేసి మీడియా వాళ్ళు ముందు అది
వాళ్ళు కాపు నేతలుగా చేసి కాపు నేతలు చేసి వాళ్ళు కాపు కులం మీద మాత్రం ఉత్తమం. సార్ కన్నా లక్ష్మీనారాయణ గారు కాపులే కదా, ఆయన యాక్టివ్ గానే ఉన్నారు కదా. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ నాయకుడ, కాపు నేత, కాపు నాయకుడ, ఓకే ఇద్దరు ఎలా పోల్చొద్దు అంటారు? ఎలా పోలుస్తామండి? కన్నా లక్ష్మీనారాయణ కాపు రిజర్వేషన్ కోసం పనిచేశాడా? బట్ వాళ్ళు మాట్లాడుకునే టాపిక్ వచ్చి కాపులు బలోపేతం వల్ల కాపులు బలోపేతం దిశగా మనం ఆలోచించాలి అనేది టాపిక్ కదా వాళ్ళకి. మరి కాపులు మరి కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ బాగా అధికారం ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు ఎమ్మెల్యే మంత్రి చేశారు కదా, రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కానీ. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టింది రిజర్వేషన్ అంశాన్ని. మరి కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నాడుగా, బలమైన మంత్రిగా ఉన్నాడుగా, ఆయన రాయబారం తీసుకుని ఎందుకు గట్టిగా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడే మన మేనిఫెస్టోలో పెట్టిన అంశం ముస్లింస్ కి కాపులకు ఇద్దరు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇచ్చి మీరు వదిలేట్టు పెట్టి ఖచ్చితంగా ఇది చేయాల్సింది అని చెప్పి ఎందుకు బాధ్యత తీసుకోలేదు? అప్పుడు కాపు నాయకులు అవుతారా, రాజకీయ నాయకులు అవుతారా? ఇల్లు తీసుకున్నాడా? ఆయన ఇప్పుడే ఆ బాధ్యత తీసుకున్నాడా? లేదు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత రోసయ్య గారు, కిరణ్కుమార్ రెడ్డి గారు. ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆయన బాధ్యత తీసుకున్నాడా? వట్టి వసంత కుమార్ బాధ్యత తీసుకున్నాడా? తూర్పు సామాజిక వర్గం నుంచి వచ్చిన బస్సు వచ్చిన బాధ్యత తీసుకున్నాడా? వాళ్ళు కాపు నాయకులు, కాపు నాయకులు ఎట్లా అవుతారండి? మరి మీ పార్టీ నుంచే, మీ పార్టీ నుంచే వైజాగ్ ఎంపీ కింద కంటెస్ట్ చేశారు, తర్వాత కొంత సామాజిక బాధ్యతగా వెళ్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు అంశం కూడా మరి దీని విషయంలో క్యాల్కులేట్ చేసుకోండి, ఏ విధంగా చెప్తారు సార్ మీరు? జేడీ లక్ష్మీనారాయణ గారు నేను ఇప్పుడు కాపు కాపు సామాజిక వర్గం వచ్చాయని చెప్పాడు ఎప్పుడన్నా ఆయన జనరల్ ఓవరాల్ పర్స్పెక్టివ్ గా ఆయన సమాజానికి ఏదైనా మంచి చేద్దామని ఆయన వ్యవస్థ ద్వారా పనిచేసుకుంటున్నాడు. ఆయన అంటే ఆయన కూడా ఈ జూటాల్లో ఉన్నారు కదా అంటున్నాడు. ఉంటే ఉండరండి, సామాజిక ఉద్యమాల్లో ఉన్నారు, కాపు ఉద్యమాల్లో కాదు కదా వాళ్ళు ఉంది, కాపు సేవా కార్యక్రమాల్లో లేరు కదా. సామాజిక ఉద్యమాల్లో, సామాజిక సేవలో ఉన్నారు, కాపు కార్యక్రమాల్లో లేరు వాళ్ళు. నేను అంటే కాపు నాయ కాపు నేతలు అనే పదం వాడుతుంటే చెప్తున్నాను. ఓకే, అదొక్కటి కాపు నేత అనేది తప్పు. వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళందరూ మన మీటింగ్ లో ఎలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు. రాజకీయాల్లో వాళ్ళ బలోపేతం తప్ప కాపులు అభివృద్ధి చేద్దాం కానీ వాళ్ళ బలోపేతం చేద్దాం అనుకుంటే లేదు. చేశారా వీళ్ళు ఎవరన్నా? అంతకుముందు వీళ్ళు ఎవరన్నా కాపు కాపుకు సంబంధించిన దానికి ఎప్పుడన్నా చేశారా? ఓకే, తోడ చంద్రశేఖర్ గారు ఉన్నారు, తోడ చంద్రశేఖర్ గారు ఐఏఎస్ గా రిజైన్ చేసి బయటకు వచ్చారు. కాపు కులం ప్రాతినిధ్యం వహించే చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీకి వచ్చి పనిచేశారు. ఆయన ప్రాపర్టీ కొంత ప్రాపర్టీ దానికి కొంత ప్రాపర్టీ పరంగా ఇతర కొంత సహకరించాడు కూడా వాడుకోమని చెప్పాడు. మన జనసేన పనిచేశాడు, అది ఒక విధంగా ఆయన ఏదో హెల్ప్ కొంత హెల్ప్ చేశాడు. ఆయన మోరల్ సపోర్ట్ గా నిలబడ్డాడని ఒప్పుకుంటా. అంతేగాని మిగతా వాళ్ళందరూ ఎవరు వచ్చారు ఎలక్షన్ లో కంటెస్ట్ చేశారు, పార్టిసిపేట్ చేశారు, ఎలక్షన్ అయిపోగానే ఉదాహరణలు వెళ్ళిపోతే వాళ్ళ కులానికి పనిచేసినట్టుగా మేము ఎట్లా లెక్కేసుకో ఉంటాం, మేము మీ విధంగా దాన్ని ఓన్ చేసుకుంటాం సబ్జెక్ట్ ని. వాళ్ళెవరిని తప్పు పట్టట్లేదు. వాళ్ళ పొలిటికల్ కెరీర్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ భవిష్యత్ ప్రణాళికల గురించి గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు టీడీపీ పార్టీలో, మరి ఆయన సీరియస్ గా ఉన్నాడో లేకపోతే అసంతృప్తి ఉన్నాడో మాకేం తెలుసు? మేము ఎప్పుడో కమ్యూనిటీ పరంగా ఎప్పుడు వాళ్ళు గంటా గారిని ఎప్పుడు పెద్ద కలము, మేము కలిసి సందర్భాలు కూడా ఎప్పుడు ఉండవు మాకు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళు ఏ దృష్టితో దేనికోసం మీటింగ్ పెట్టుకున్నారో చివరిగా ఇంకొక అంశం చెప్పండి. అది కాపు కులానికి ఏ రకమైన సంబంధం ఉంటుందో నేను అంటున్నాను. వాళ్ళు రాజకీయ రాజకీయాల్లో వాళ్ళ కెరీర్ గట్టిగా నిర్వహణ చేసుకోవాలని కోరుకుంటున్నారు. కొన్ని పార్టీలో ఉన్న వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, కొంతమంది ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచనలు ఉన్నారు. వాళ్ళ ఏదో మీటింగ్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అంత మాత్రమే కాపు కులం అంతా వాళ్ళ ఎదగా వెళ్తుందా? ఎందుకెళ్తుంది? ఎలా సంవత్సరం ఏంటి? ఇదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి రెక్కి నిర్వహించారు ఆయన మీద అని అంశం తీసుకొచ్చారు, దాన్ని స్టేట్ లో కొంత హైలైట్ చేశారు. మీరు ఆ వ్యక్తికి దగ్గర ఉండే వ్యక్తి, రాధా గారితో మీరు దగ్గర ఉండే అన్ని చూస్తారు, దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి, అసలు ఎందుకు గవర్నమెంట్ ఆయనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినా రాధా గారు సెక్యూరిటీని సున్నితంగా తిరస్కరించారు? అంటే ఈ రెక్కి అనేది కొంత ఆయన లైమ్ లైట్ లోకి రావడానికి వాడిన మాట నిజంగానే జరిగిందంటారా? వంగవేటి మోహన్ రంగా గారి అబ్బాయి రాధా గారికి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని కోరికుంటే, పదవులు అధికారం అనుభవించాలని కోరికుంటుంటే ఆయన బ్రహ్మాండంగా ఉండేదండి ఆయన లైఫ్. ఓకే, అతని జీవితంలో అన్ని చూశాడు. అతనికి ఏం కొత్తగా సంచలనాలు, పేర్లు, గుర్తింపులు అతను అవసరం లేదు. వంగవేటి రంగా గారి అబ్బాయిగా రాధా గారు ఆయన పవర్ లో ఉన్నా పవర్ లో లేకపోయినా అతనుకుంటే గౌరవం అతనిదే. అతను ఎక్కడికి వెళ్ళినా వేల మంది జనాభా వస్తారు, ఆదరిస్తారు వాళ్ళ తండ్రి గారిని దృష్టిలో పెట్టుకొని.
ప్రేమిస్తారు అందరూ కూడా. దాన్ని లేని అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం రాధా గారికి లేదు. ఈ మధ్యకాలం రాధా గారి మిత్రం చాలా చోట్ల రంగా గారి విగ్రహాలు కల్పన పెట్టించాం. ఆయన ఆయన వచ్చారు చాలా కార్యక్రమాలు చెప్పించుకోవటంలో పాపం రాధా గారు మనం ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి చేశారు పాపం. ఆ కార్యక్రమాలకు అటెండ్ అయ్యే మళ్ళీ కోవిడ్ తెచ్చుకున్నాడు ఆయన కరోనా వచ్చి మళ్ళీ ఆయన. అది ఆయన ఈ సంచలనాల కోసమో ప్రజల గుర్తింపు కోసమో అసలు ఆ రంది లేదండి ఆయన. ఆ పదవులు డబ్బని కానివ్వండి, పదవులు రంది లేదండి. రెండోది అతనికను వైసీపీ పార్టీకే పెద్ద బలమైన కోల్డ్ వార్ నడుస్తుంది. ఆయన నాతో అన్నది ఏంటంటే మీరు వైసీపీ ఇద్దరం కలిసి ఒకసారి రంగా గారి విగ్రహాలు చూసుకొని ఇద్దరు కారులో వస్తుంటే మీరు చాలా తప్పు చేశారండి, మీరు వైసీపీ పార్టీతో కంటిన్యూ అయితే బాగుండేది కదా, శుభ్రంగా మీరు ఎంపీయో ఎమ్మెల్యే అయ్యేవాడు ఎందుకు బయటకు వచ్చేసారండి అని అంటే నేను బయటికి రాలేదండి, నన్ను వాళ్ళు బయటికి పంపించారండి, ఎలగొట్టారండి అని అదేంటండి అని అంటే వాళ్ళు బయటకు అలా ప్రచారం చేస్తున్నారండి నేను వెళ్ళిపోయారని నన్ను చాలా అవమానం చేసి చాలా ఇబ్బంది పెట్టినాను ఆ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి స్వయంగా నన్ను చాలా తక్కువ చేసిన భాష, తక్కువ భాష, నేను లేకపోతే నిన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, నువ్వు మాతో పాటు ఉన్నావు కాబట్టి నువ్వు సేఫ్ ఉన్నావు, ఇట్లా నీకు లైఫ్ ఏమి ఉండదు, ఇట్లా నా ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతినేటట్టుగా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి తప్పుగా చాలా తప్పుగా మాట్లాడాడండి. నాకు అట్లాంటి చోట్ల నేను డబ్బు కంటే అధికారం వచ్చే పదవులు పొందే కూడా నేను ఆత్మగౌరవంతో బతకాలని కోరుకునే వ్యక్తిని. రంగా గారి గౌరవాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తుంది. ఆ పదవులు నాకు లేకపోయినా పర్వాలేదు అండి. నేను పలానా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అడిగితే కావాలని ఇంకో కాన్స్టిట్యూన్సీ పేరు చెప్తారు, కావాలని ఇంకో కాన్స్టిట్యూన్సీ కలవని బలవంతం చేస్తారు నన్ను. అదేమిటి ఆయన వెళ్ళట్లేదని చెప్పి నన్ను బ్లేమ్ చేస్తారు. అందువల్ల ఇక నేను ఇలాంటి చోట్ల నేను ఆత్మను చంపుకొని నేను గౌరవాన్ని చంపుకొని బతకలేనని చెప్పి నేను బయటకు వచ్చారండి ఆ పార్టీ నుంచి అని చెప్పన్నాడు. మరి అట్లా బయటకు వచ్చేసి అతను ఒక కెరీర్ అప్పటికప్పుడు బయటకు వచ్చి కెరీర్ పాడు చేస్తున్నాడు. అలా బయటకు వచ్చిన వ్యక్తి ఆ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సెక్యూరిటీని అతను ఎట్లా, ఆ గవర్నమెంట్ ఎలా నమ్ముతాడు అసలు ఆయన? అతని మీద రాజా గారి మీద వాళ్ళు సరైన ఆలోచనతో లేని మనుషులు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయటం అంటే అఫీషియల్ గా రిపోర్ట్ వెళ్తున్నట్టే గవర్నమెంట్ కి రాధా గారు ఏ రోజు ఎక్కడ ఉంటున్నారు, ఏ రోజు ఎక్కడికి వెళ్తారు, ఏ ఊర్లు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారు, ప్రతి విషయాన్ని ఇక దాపరికం ఉండదు సెక్యూరిటీ పక్కన ఉంటే ఆటోమేటిక్ గా ప్రతి విషయం రూలింగ్ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర వాళ్ళ సేవలు తీసుకుంటే అతను ఇష్టం లేదు. నాకు ప్రజలు నాతో పాటు ఉన్నారు, ప్రజలే నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటారని చెప్పారు. అతను సున్నితంగా దాని తిరస్కరించాడు. ఆయన ఏ రూపంలో కూడా ఆ పైకి ఈ మధ్య కూడా ఎక్కడ వింటుంటాం రాధా గారు వైసీపీలోకి వెళ్తారా అంటే వాళ్ళు చాలా అవమానపరిచారు. చాలా టీడీపీ ఉన్నారంటారు రాధా గారు ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీలో కూడా యాక్టివ్ లేడండి. వాళ్ళు బలవంతం మీద ఆ పార్టీలోకి వెళ్ళినట్టున్నాడు. రాజకీయాల్లో ఉన్న మనిషిగా ఏదో ఒక బలమైన పార్టీతో మనం సర్వైవ్ అవ్వాలా, ఏదో పార్టీతో ట్రావెల్ చేయాలా అని అనిపించడంతో టీడీపీ పార్టీ వాళ్ళ యొక్క బలంతో మీద అతను ఆ పార్టీలో ఉన్నాడని నేను అనుకుంటున్నా. పార్టీ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వటం కానీ ఎక్కడ కూడా పార్టీ సబ్జెక్టు మాట్లాడటం కానీ ఎక్కడ పార్టీ సబ్జెక్టు కూడా లేదు లేదు ఎప్పుడు కూడా వాళ్ళు ఆయన జనరల్ కమ్యూనిటీ విషయాలు రాజా గారి గురించి మాట్లాడలేదు కానీ అసలు టీడీపీ పార్టీ గురించి ఏ రోజు ఎక్కడ ఏ క్షణంలో ఎక్కడ మాట్లాడే సందర్భం లేదు. అదే సామాజికవర్గం చెందిన జనసేనలోకి ఆయన జాయిన్ అవుతారని చెప్పి చాలా పుకార్లు వినపడుతున్నాయి దాని మీద. దానిమీద ఉందండి జనసేన పార్టీ ఆయన చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మీద. మీకు కూడా పార్టీ అంటే కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది కదా, రెండు మూడు దఫాలు కలిశారు కూడా ఈ మధ్యకాలంలో కళ్యాణ్ గారిని. అదే మేము కలవటం అంటే నేను ఒక మాట చెప్తాను సార్, నేను ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారితో పనిచేశాను, స్టేట్ సెక్రటరీ చేశాను, టూర్ కమిటీ మెంబర్గా చేశాను, తిరుపతి ఎమ్మెల్యే కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను చేశాను. మేము 70 ఏళ్ళ నుంచి రెండు కులాలు ఈ రాష్ట్రాన్ని పందికొక్కులా పీక్కు తింటున్నాయి. 300 కులాలు రాష్ట్రంలో, మిగతా బీసీ ఎస్టీ మైనారిటీ కులాలు కాపు కులాలు ఈ కులాలు రాజ్యాధికారం అవసరం లేదా, ఈ రెండు కులాలు ఎవరిగా రాజ్యాధికారం అందరూ ఇప్పుడు అనగదొక్కుతున్నాయి, ఆ రెండు కులాల కుంభస్థలాన్ని బద్దలు కొట్టి ఈ పేద కులాల రాజ్యాధికారం సాధించాలి, ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో తమిళనాడులోనో కర్ణాటకలోనూ ఏ విధంగా బీసీఎస్సీ కులాలు అధికారంలోకి వచ్చి అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పేద కులాలు అధికారంలోకి రావాలని ఒక దృఢమైన ఆలోచనతో పనిచేసుకున్నాం మేము మొదటి నుంచి. ఆ దాంట్లో బలమైన ప్లాట్ఫామ్స్ ఎవరు చిరంజీవి గారు ఏర్పాటు చేశారు, ఆ ప్రయత్నం చేశారు సామాజిక న్యాయమైన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మరి నేను కాపు సామాజిక వర్గానికి పనిచేసే మనిషిగా నేను వాళ్ళతో వాళ్ళతో పనిచేయడం నా బాధ్యత, నా నైతిక బాధ్యత. ఈ పేద కులాలకి కాపుల మీద కుల రాజ్యాధికారం కోసం వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఉండడం నా బాధ్యత. నేను కానీ ఆర్కృష్ణ కానీ మందకృష్ణ మాదిక్ కానీ మా యొక్క సామాజిక ఉద్యమాల్లో ఉండే మేమందరం చేయాల్సిన పని ఈ పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీలకి అండగా నిలబడి
వాళ్ళు పవర్ క్యాప్చర్ చేయడానికి సహాయం చేయటమే మా బాధ్యత. మా పేద కులాల నుంచి ఒకడొచ్చి పార్టీ పెట్టి కష్టపడుతుంటే మీ వెళ్ళి అటు రెడ్డి గారికో చౌదరి గారికో మేము పోయి వాళ్ళకి పాలేరులా ఊడిగం చేస్తుంటే అప్పుడు మేము ఎవరో ఏమవుతాం మేము? సార్ మీరు అన్న మాట తీసుకుంటే మీకు జనసేన అనేది ఒక సాఫ్ట్ కార్నర్, ఆర్ కృష్ణయ్య గారిని కానీ బందాకృష్ణ మాదిక్ గారు కానీ జనసేన పార్టీ స్టాండ్ బ్యాక్ తీసుకొచ్చే అంశాలు రానున్న రోజుల్లో జరుగుతున్నాయా? ఎక్కడ ఎలా జరగనిస్తారండి? ఈ రెండు కులాలు పొద్దున్నేసి వాళ్ళందరూ బిగించి పెట్టుకున్నారు కదా, ఆర్థిక వనరుల పేరుతోనో ఆర్థిక వనరుల పేరుతోనో ఇంకో జనసేన.